Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు రాజకీయం ఇదిగో ఇలా ఉంటుంది మరి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చంద్రబాబు నాయుడులో మునుపటి మమత కరువైంది. ఢిల్లీలో సమావేశ మందిరంలో మొక్కుబడి పలకరింపునకే చంద్రబాబు పరిమితమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం అంటూ సీఎం హోదాలో చంద్రబాబు నానా హడావిడి చేశారు. రాజకీయంగా బద్ధశత్రువైన కాంగ్రెస్తో సైతం ఆయన చేతులు కలిపారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జమ్మూలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులను కలుపుకుని మోదీని దించేస్తున్నామంటూ ఊదరగొట్టారు. దేశవ్యాప్తంగా తన పరిచయాలను ఏపీలో వినియోగించుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ తరఫున మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా తదితరులు ప్రచారం నిర్వహించారు. తనతో పాటు వాళ్ళిద్దరితో కూడా జగన్పై తీవ్ర విమర్శలు చేయించారు. చివరికి ఫలితం టీడీపీని చావు దెబ్బతీసింది. మళ్ళీ కేంద్రంలో మోడీ సర్కార్ కొలువు తీరింది. జమ్మూకాశ్మీర్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జమ్మూకాశ్మీర్లో ప్రతిపక్ష నేతల్ని నెలల తరబడి గృహ నిర్బంధంలో ఉంచారు. అంతవరకు ఫరూక్ అబ్దుల్లాను రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు ఎలా ఉన్నావని పలకరించిన పాపాన పోలేదు. ఫరూక్తో మాట్లాడితే బీజేపీకి కోపం వస్తుందనే భయం చంద్రబాబు నోటిని కట్టిపడేసింది. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత విషయంలోనూ చంద్రబాబు అవమానీయంగా వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతను ఓడించేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదు, ప్రయోగించిన అస్త్రం లేదు. కానీ ఆమె వీరనారిలా పోరాడి మళ్లీ అధికారాన్ని దక్కించుకుని శభాష్ అనిపించుకుంది. తనకు అండగా నిలవాలని పలుమార్లు చంద్రబాబును ఫోన్లో అభ్యర్థించేందుకు మమత ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. మమతతో మాట్లాడితే మోదీ, అమిత్ షాలకు కోపం వస్తుందనే భయంతోనే చంద్రబాబు ఆమెకు ముఖం చాటేశారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో G20 సన్నాహక సమావేశానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సమావేశానికి మమత కూడా హాజరయ్యారు. సమావేశంలో కనిపించిన మమత, చంద్రబాబు పరస్పరం పలకరించుకున్నారు. అంతకుమించి గతంలో మాదిరిగా వాళ్ళిద్దరి మధ్య ప్రత్యేక సమావేశం జరగలేదు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబును ఫరూక్ అబ్దుల్లా కలిశారు. కానీ చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను పసిగట్టిన మమత ఆయనకు దూరంగా ఉండడమే ఉత్తమమని గ్రహించినట్లున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే దేశాన్ని కుదిపేసిన పెగాసస్కు సంబంధించి చంద్రబాబుకు సంబంధం ఉన్నట్లు ఆ మధ్య అసెంబ్లీలో మమత ప్రకటించడం ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీపై పోరాటంలో భాగంగా కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు వెన్ను చూపారనే ఆవేదన మమతలో ఉంది. అందుకే గతంలో మాదిరిగా చంద్రబాబును ఆమె ప్రత్యేకంగా చూడలేదు. మమత ఉద్దేశాన్ని గుర్తించిన చంద్రబాబు తనకు ఆమెతో స్నేహం ఉందన్న విషయాన్ని మరిచినట్లు ప్రవర్తించారు. సాధారణ పలకరింపునకే పరిమితమయ్యారు. రాజకీయం అంటే ఇదే కాబోలు.